हाई फ्रेंड्स, हेलो, वेलकम बैक टू मई चैनल। सो ई वीडियो वेसर की सैटेलाइट टोकन अने काइन गुरिंचि रिव्यू इव्वबोतुन्नान। सो चाला मंदि अडुगुतुन्नारु ई काइन अनेदि मंचिदा चेड्डदा लेदंटे एंटि अनि चेप्पेसि। सो अंदुकनि चेप्पेसि दीनि गुरिंचि अयिते नेनु पूर्तिगा रिव्यू इस्तुन्नानु। सो लास्ट वरकु चूडंडि, अप्पुडे मीकु अर्थमवुतुंदि नेनु एं चेप्तुन्नानु, ना उद्देशं एंटि अनेदैते नेनु क्लियर गा चेप्तानु। सो फस्ट वच्चेसरिकि ई काइन वीलु एं चेप्तुन्नारु अनेदैते नेनु चेप्तानु। रेड मास अने काइन मीकु तेलुसु कदा, सो दानि योक्क लांच కాయిన్ రావడం జరిగింది అని వీళ్ళు మెయిన్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో సటిల్ రెడ్ మాస్ అనే కాయిన్ అందరికీ తెలిసే ఉంటుంది. సో దాని యొక్క లాంచ్ ప్యాడ్లో ఇది లాంచ్ అయింది అని వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇక్కడ స్టెప్ బై స్టెప్ క్లియర్గా దీని గురించి చూసుకున్నట్టయితే ఆర్మాస్ చూడొచ్చు, ఏ యూనిక్ డిప్లొమేటరీ టోకెన్ బేస్డ్ అపాన్ ఆర్మాస్ ఎకోసిస్టమ్ ఫర్ బిల్డింగ్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఆన్ స్పేస్ సైన్స్ అండ్ ఫ్రీ ఇంటర్నెట్ టు ఎస్టీఎల్ హోల్డర్స్. సో స్టేక్ హోల్డర్స్కి అయితే ఫ్రీ ఇంటర్నెట్ ఇట్లాంటివి చూపిస్తాము అన్నట్టుగా చూస్తున్నారు. అండ్ దీని యొక్క కాంటాక్ట్ అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎస్టీఎల్ గురించి, సాటిలైట్ టోకెన్, యాక్చువల్గా సాటిలైట్ టోకెన్ వీళ్ళు ఎస్టీఎల్ అని కూడా అంటున్నారు. సో ఈ సాటిలైట్ టోకెన్ గురించి ఇక్కడ వీళ్ళు చాలా డిఫరెంట్గా అయితే చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా ఇది సాట్కామ్ బేస్డ్ కమ్యూనిటీ టోకెన్ అని వీళ్ళు చెప్తున్నారు. ఎందుకు క్రియేట్ చేశారంటే సేఫ్ అండ్ ఫ్రీ హెవెన్ ఫర్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. సో ఇంటర్నెట్ కనెక్టివిటీ సేఫ్ అండ్ ఫ్రీ హెవెన్గా ఉండడానికి ఇది క్రియేట్ చేశాము అని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అండ్ దీని యొక్క మెయిన్ గోల్ క్రియేట్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఆఫ్ రెడ్ మాస్. సో రెడ్ మాస్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ అవ్వాలి అనేది వీళ్ళు చెప్తున్నారు. అండ్ అలానే డ్రీమ్ టు లాంచ్ మాస్ సాయిల్ అండ్ ఓవర్కమ్ ద ప్రైస్ ఆఫ్ బిట్కాయిన్ బై 2025. సో సాటిలైట్ అనేది ఒక అప్కమింగ్ ప్లాట్ఫామ్ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ హై స్పీడ్ ఇంటర్నెట్ బై సాటిలైట్ ఇంటర్నెట్ టెక్నాలజీ అని వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీళ్ళ ఎయిమ్ ఏంటి అంటే టు బ్రింగింగ్ క్రిప్టో కరెన్సీ అండ్ స్మార్ట్ కాంట్రాక్ట్ బేస్డ్ ప్రోటోకాల్స్ టు ద మెయిన్ స్ట్రీమ్. సో బేస్డ్ ప్రోటోకాల్స్ బ్రింగ్ క్రిప్టో కరెన్సీని తీసుకురావాలి. సో ఇది టోటల్గా ఏంటంటే ఇంటర్నెట్ని డెవలప్ చేయాలి అన్నట్టుగా ఉద్దేశంతో వీళ్ళు రావడం జరుగుతుంది అన్నట్టు వీళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. సో వీటి యొక్క యూటిలైజర్స్, వీళ్ళు ప్రతి ఒక్క కాయిన్ మోస్ట్లీ ఏంటంటే బైనాన్స్ స్మార్ట్ చైన్ కాంట్రాక్ట్ మీద అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇది కూడా సేమ్ ఫర్ ట్రాన్సాక్షన్ గివింగ్ అన్ ఫ్లెక్సిబిలిటీ. బిఎస్సి అనేది ఈజ్ అన్ మోస్ట్ అడ్వాన్స్ బ్లాక్ చైన్ సొల్యూషన్ ఫర్ స్మార్ట్ కాంట్రాక్ట్ దర్లో లో ఫీ అండ్ ఫాస్ట్ ట్రాన్సాక్షన్స్. అది అందరికీ తెలిసిందే కదా, బిఎస్సి అనేది మనకి ఫాస్ట్గా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి అండ్ తక్కువగా ఫీజు పడుతుంది. కాబట్టి చాలామంది ఆ యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్ మీదని కాయిన్స్ అనేది లాంచ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ దీని యొక్క టోకనామిక్స్కి వెళ్ళిపోదాము. దీని యొక్క సప్లై బర్నింగ్ ఎంత, ఆటోమేటిక్ లిక్విడిటీ ఎంత, హోల్డర్ రివార్డ్స్ ఎంత, ఇవన్నీ కూడా డిఫరెంట్గా అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. దీనిలో ఫస్ట్ వీళ్ళు ఏమంటున్నారు అంటే హౌ టు పార్టిసిపేట్ ఆన్ సాటిలైట్ ICO ఆన్ రెడ్ మాస్ లాంచ్ ప్యాడ్. ఎలా అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, మనకి ట్రస్ట్ వాలెట్ కానీ లేదు అంటే మెటామాస్క్ వాలెట్ అయితే ఉండాలి ఫర్ రన్నింగ్ ది అప్లికేషన్ ఆన్ ద వెబ్. సో అవైతే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి క్లిక్ ఆన్ కనెక్ట్ బటన్ అండ్ ఇట్ విల్ కనెక్ట్ ఆటోమేటిక్ విత్ యువర్ వ్యాలెట్కి అయితే కనెక్ట్ అవుతుంది అంటున్నారు. అండ్ అలానే ఈ కాయిన్ని ఎవరైనా ప్రిసెల్లో కొనాలనుకుంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక 1000 రెడ్ మాస్ టోకెన్స్ అయితే ఉండాలి ఆర్డర్ టు బై దీస్ ప్లాట్ఫామ్ అని చెప్తున్నారు. సో ఆ కాయిన్స్ ఉంటే దాని, సో వీళ్ళు వచ్చేసరికి బయింగ్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ మనం రెడ్ మాస్ యొక్క వెబ్సైట్కి వెళ్ళాలంటే అక్కడ వచ్చేసరికి అక్కడ బై చేయాలి అని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత అయితే ప్రాసెస్ జరుగుతుంది. తర్వాత దీనికోసం మనం ముందుగానే లవ్లీనియోలో వాళ్ళు మనం బై చేసి పెట్టుకోవాలి. ట్రస్ట్ వ్యాలెట్లో బై చేసుకుని పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎంత లవ్లీనియో మనం చేస్తున్నాము అని చెప్పేసి ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలన్నట్టు. సబ్మిట్ కొట్టినట్టయితే ఇక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్తుంది. అక్కడ అప్రూవ్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి రెడ్ మాస్ టోకెన్స్ అయితే రావడం జరుగుతుంది, సాటిలైట్ టోకెన్స్ అయితే రావడం జరుగుతుంది అని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇది ప్రాసెస్, యాక్చువల్గా ఇది వీడియో. ఒక 1000 రెడ్ మాస్ టోకెన్స్ అయితే ఉండాలి ఆర్డర్ టు బై దీస్ ప్లాట్ఫామ్ అని చెప్తున్నారు. సో ఆ కాయిన్స్ ఉంటే దాని ద్వారా దీన్ని బై చేయొచ్చు అన్నట్టు. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి అండర్ ప్రాజెక్ట్ యూ కెన్ క్లిక్ ఆన్ బై టోకెన్ బాటమ్ టు బై సమ్ టోకెన్స్ ఫ్రమ్ ఏ సర్టెన్ ICO. సో సర్టెన్ ICO నుంచి. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసరికి ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ICO యూజర్ విల్ బీ ఏబుల్ టు కే
సో ఎస్ఈఓ కంప్లీట్ అయిన తర్వాత యూజర్ విల్ బి ఏబుల్ టు క్లెయిమ్ ద కాయిన్స్ అని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇవి టోటల్ స్టెప్స్ అయితే, సో టోటల్ 5 స్టెప్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బెనిఫిట్స్ ఏంటి హోల్డింగ్ సాటిలైట్ టోకెన్ ఇన్ ద లాంగ్ టర్మ్ అని చెప్పేసి చాలామందికి డౌట్స్ రావచ్చు. ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో బెనిఫిట్స్ వచ్చేసరికి హోల్డింగ్ సాటిలైట్ టోకెన్ హోల్డర్ రివార్డ్స్ అయితే ఇస్తారంట. హోల్డ్ సాటిలైట్ టోకెన్ అండ్ క్లెయిమ్ రివార్డ్స్ ఫర్ హోల్డింగ్ ఆఫ్ యువర్ టోకెన్స్ ఆఫ్ గ్రౌత్ సింగిల్ ట్రాన్సాక్షన్స్. సో ఎవరైతే ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత రివార్డ్స్ మీకు రావడం జరుగుతుంది. అండ్ అలానే ఫస్ట్ యాక్సెస్ సాటిలైట్ హోల్డర్స్ విల్ గెట్ ఫస్ట్ అండ్ ఎక్స్క్లూసివ్ టు అవర్ అప్కమింగ్ సాటిలైట్ ఇంటర్నెట్ యూటిలిటీ అంట. అండ్ నెక్స్ట్ అయితే ప్రాఫిట్ వచ్చేసరికి ఇట్స్ అండ్ యూనిక్ డిప్లమెంటరీ టోకెన్ టు బూస్ట్ యువర్ ప్రాఫిట్ ఆన్ ఇన్వెస్టింగ్ ఇన్ టు ఆర్మాస్ అండ్ ఎస్టీఎల్. సో ఆర్మాస్ అండ్ ఎస్టీఎల్ అంటే సాటిలైట్ టోకెన్, సో దీని గురించి అండ్ ట్రాన్సెసిబిలిటీ, సో ఇవన్నీ ఉన్నాయి. అండ్ రివార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటుంది అనేది, సో 30% ఫ్రమ్ ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్ విల్ బీ అడ్జస్టెడ్ టు 30% ఏవైతే ఫండ్స్ ఉంటాయో ఆ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ వాటికి అయితే ఉంటాయి అని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ రివార్డ్స్ వచ్చిన పాయింట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ విల్ బీ ఏబుల్ టు, సో 5th January తర్వాతనే ఈ రివార్డ్స్ అనేది మనం తీసుకోగలం అని చెప్తున్నారు. అండ్ వీళ్ళ రోడ్ మ్యాప్ గురించి మీరు చూడొచ్చు, phase 1, phase 2, phase 3 అని చెప్పేసి డిఫరెంట్గా ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్లో వచ్చేసరికి కాన్సెప్ట్ క్రియేషన్, కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అంట, వైట్ పేపర్ గురించి, లిస్టింగ్ ఆన్ పాన్కేక్ స్వాప్, లిస్టింగ్ ఆన్ CEX, సెక్యూరిటీ ఆడిట్ ఇచ్చారు. అండ్ phase 2 వచ్చేసరికి కాయిన్ గెకో, CMC లిస్టింగ్, అదర్ లిస్టింగ్స్ అంట. phase 3 సాటిలైట్ టు అర్త్ ఆర్బిట్ ఫ్రమ్ ఫస్ట్ సాటిలైట్ ఇంటర్నెట్ అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వీళ్ళ యొక్క టోటల్ సప్లై అయితే ఇంత ఉంది, ఆల్మోస్ట్ 250 ట్రిలియన్స్లోనే ఉంది. లిస్టింగ్ ప్రైస్ ఎంత ఉంది అనేది అయితే ఇక్కడ చూడొచ్చు మీరు, ఇన్ని 0.48 అయితే ఉంది. అండ్ టోటల్ బర్న్ ఇప్పటివరకు ఇంత బర్న్ చేశారు. అండ్ సో ఈ యొక్క టోకెన్ గురించి అయితే టోటల్గా ఇవి డీటెయిల్స్, యాక్చువల్గా ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో దాని ఏంటి ఏంటి అని చెప్పేసి, సో కానీ ఈ ప్రాజెక్ట్ మొత్తం రివ్యూ చేసిన తర్వాత నాకేమనిపించింది అనేది మీతో షేర్ చేస్తాను. సో నేనైతే దీంట్లో అయితే ఎటువంటి పెట్టుబడులు అయితే పెట్టడం లేదు. మీరు కూడా పెట్టాలి అనుకుంటే మాత్రం మళ్ళీ ఒకసారి అయితే చూసుకోండి, నాకేమీ అంత మంచిగా అయితే అనిపించలేదు ప్రస్తుతానికి. సో అందుకని చెప్పేసి నేనైతే దీంట్లో ఎటువంటి పెట్టుబడులు అయితే పెట్టడం లేదు. సో ఇక్కడ ఏంటంటే పాన్కేక్ స్వాప్లో లిస్ట్ చేస్తాము, మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలంటే ఇది అది అని చెప్పేసి అయితే చాలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది లేదు అనేది అయితే నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు. కాకపోతే నాకు అంత మంచిగా అయితే దీని నుంచి టోటల్గా అనిపించలేదు. మీకు అనిపిస్తే మటుకు మీరు మళ్ళీ ట్రై చేయండి, బికాజ్ నాదే కరెక్ట్ ఉండాలని చెప్పేసి ఏమీ లేదు. సో ఇక్కడ స్టెప్ టు వర్డ్స్ అని చెప్పి సాటిలైట్ అనే, అది కాక వీళ్ళు వాళ్ళ యొక్క రెడ్ మాస్ గురించి సంథింగ్ సంథింగ్ చాలా అయితే చెప్పడం జరిగింది. అండ్ స్టెప్స్ కూడా, సో ఇది టోటల్గా ఏంటంటే బీఎస్సీ ప్లాన్ మీద అయితే రావడం జరిగింది అన్నట్టు. సో ఇది టోటల్గా వీడియో. వీడియో మీకు నచ్చింది అనుకున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే థ్యాంక్ యూ సో మచ్.